ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. గురువుని మన హిందూ సాంప్రదాయంలో దేవుడితో పోలుస్తాం. అలాంటి గురువుగా మీ వృత్తిని మీరు కొనసాగించాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి క్రాక్ చేయడమే మీ యొక్క మెయిన్ గోల్ అయితే, ఇదిగో ఎస్ఎండ్ఎస్ అప్లికేషన్స్ మీ ఎయిమ్ని సాఫల్యం చేయడానికి బోలెడన్ని ఆఫర్స్ మీ ముందుకు వచ్చేసింది. ఏపీడిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో 1799 రూపీస్కి మీకు అందిస్తోంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. 10 మందికి విద్యను అందిస్తే ఈ జీవితానికి అంతకన్నా సార్థకత ఇంకోటి ఏముంటుంది చెప్పండి. అలాంటి వృత్తిలో మీరు కూడా సెటిల్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ని మన గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ని మీరు వినొచ్చు. అలాగే మీకు నచ్చిన కోర్స్ని మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన నంబర్స్ 8070555777 అలాగే 9032064822. వెల్కమ్ టు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలోని అంశాలను చర్చిద్దాం. సో మనకు చాలా ఓకే విస్తారమైన అంశాన్ని నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది, అంటే చాలా ఎక్కువ ఉన్న కంటెంట్ను రిలీజ్ చేసింది. అయితే మనం అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 కోణాల్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకు దేశవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతి. సో అమలు అదేవిధంగా పురోగతి, ఈ 2 ఏ విధంగా ఉన్నాయి అన్న ఒక అంశాన్ని చూడాల్సి ఉంటుంది. సో ఇది యాంగిల్ నంబర్ 1 అన్నమాట. అండ్ యాంగిల్ నంబర్ 2, ఏ రాష్ట్రంలో ఏ విధంగా అమలవుతుంది. అయితే ప్రస్తుత సెషన్లో మాత్రము మనము దేశవ్యాప్తంగా ఏ విధంగా అమలవుతుంది, పురోగతి ఎలా ఉంది అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తాం, రైట్? అండ్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరిశీలించాల్సి ఉంటుంది. సో తెలంగాణ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ తెలంగాణలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతి ఎలా ఉన్నది, పథకాలు ఏ విధంగా ఉన్నాయి చూడాలి. సేమ్ ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ కూడా ఇవే అంశాలను చూడాలి. ఖచ్చితంగా మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో అప్పియర్ అయ్యే అంశాలు ఇవి, రైట్? సో ఈ అయితే ఈ సెషన్ అనేది మీకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది ఏ విధంగా సేకరించుకోవాలి అని. సో సందర్భానుసారంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వేరువేరు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అంశాలను కూడా మేము మీకు అందిస్తాము. సో అయితే ప్రాథమిక సమాచారం కనుక తీసుకుంటే మొత్తం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మనకు 17 ఉన్నాయి. ఉప లక్ష్యాలన్నీ కలుపుకుంటే గాన మనకు 169 ఉన్న సంగతి తెలిసిందే. ఓకే, సో 2015లో వీటిని అడాప్ట్ చేసుకున్నారు. 2030 నాటికి ఈ లక్ష్యాలను చేరుకోవాలన్నది ప్రధానాంశంగా ఉంది. ఓకే, సో చూడండి మనకు ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన సూచీని మనం అధ్యయనం చేస్తున్నాం. ఎవరు దీన్ని రిలీజ్ చేశారంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. సో నేను మీకు ఈ సెషన్లో నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన సుస్థిరాభివృద్ధి సూచితో పాటు నీతి ఆయోగ్ నిర్మాణం ఇటీవలే మారింది. సో కొత్తగా ఎవరు వచ్చారు ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తాను. ఆ 2 కూడా ఒక సెషన్లోనే మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అందిస్తుంది. వాటి దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాయింట్ నెంబర్ 1, ఈ సుస్థిరాభివృద్ధి సూచీని మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో నీతి ఆయోగ్ ప్రారంభించింది అని అంటే డిసెంబర్ 2018లో ప్రారంభించింది. మరి సూచి అంటే ఏంటి, ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఎంతమేర పురోగతి సాధిస్తుంది, ఏ రాష్ట్రము ఎంతమేర పురోగతి సాధిస్తుంది, 2 కోణాలు అర్థమైనాయి కదా. ఏ సుస్థిర ఈ 17 లక్ష్యాల్లో ఏ లక్ష్యము ఎంత ప్రోగ్రెస్లో ఉంది, అదొక యాంగిల్. యాంగిల్ నంబర్ 2, ఏ లక్ష్యంలో ఏ రాష్ట్రం ఏ విధంగా పురోగమిస్తుంది, అది యాంగిల్ నంబర్ 2. అయితే ఈ యాంగిల్ నంబర్ 2
ఓవరాల్గా దేశంలో ప్రతి ఇండికేటర్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం తెలుసుకోవడము, రెండవది మన రాష్ట్రం ప్రతి లక్ష్యంలో ఏ విధంగా పురోగతి సాధిస్తుందో తెలుసుకోవడం, ఈ రెండు కూడా ఉండాలి. మరి మనం ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచిని ప్రారంభించినప్పుడు 2018లో మొత్తం భారతదేశపు స్కోర్ ఎంత అంటే 57, 57 దగ్గర స్కోర్ ఉన్నది. 2023-24 అంటే తాజాగా రిలీజ్ చేసిన సూచీలో 71 మార్కులకు చేరింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఇది, రైట్? రేపు పొద్దున్న మీరు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ గాన రాస్తే చూడండి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భారత పురోగతిని వివరించండి అన్నారనుకోండి, స్టార్టింగ్ పాయింట్ ఇదే రాయండి. నీతి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి సూచీ నివేదిక ప్రకారం 2018లో కేవలం 57 మార్కులతో ఉన్న భారత్ 2023-24 నాటికి 71 మార్కులు చేరింది. స్పష్టంగా భారత పురోగతిని ఈ మార్కులు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన మనకే ఇచ్చుకున్న మార్కులు కదా, మనం ఇవి యాక్సెప్ట్ చేస్తారా అని అంటే, నీతి ఆయోగ్ అనేది భారతదేశానికి సంబంధించిన సంస్థ. పాయింట్ నెంబర్ 2, సొంతంగా ఇవ్వడం లేదు, ఐక్యరాజ్య సమితితో కలిసి తయారు చేసింది ఈ సూచీని. కేవలం మనం తయారు చేసుకోలేదు, ఇందుకు ఐక్యరాజ్య సమితి జోక్యం ఉన్నది, ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. కాబట్టే మనం నేరుగా ఈ సూచీ నుంచి అంశాలన్నీ కోట్ చేస్తూ రాయవచ్చు. సో స్టార్టింగే మీది రాస్తే యాజ్ మన ఎగ్జామినర్కి ఏం తెలిసిపోతుంది, సుస్థిరాభివృద్ధి లక్ష్యంలో పురోగతి ఉన్న అంశం మీరు గుర్తించినారు, అది మీరు ఈ డేటాతోని గుర్తించినారు అని స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ స్లైడ్లో మనం గుర్తు ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటి, 2018లో సాధించినాము, సారీ ప్రవేశపెట్టారు, 57 నుంచి 71 మార్కులకు మనము వెళ్ళామన్నమాట, రైట్? మరి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యము ఇన్ని మార్కులు పెరిగినాయన్నారు, ఏ విధంగా మార్కులు ఇస్తారంటే 0 to 100 మార్కులు ఇస్తారు. ఓకే, 0 to 100. సో తక్కువ మార్కులు వస్తే వెనుకబడి ఉన్నట్టు, ఎక్కువ మార్కులు వస్తే మనం ముందుకు వెళ్తున్నట్టు. సో మనము మొత్తము ప్రతి రాష్ట్రానికి ఏ స్థానంలో ఉన్నదని కేటగిరీస్ ఇస్తాం, 4 కేటగిరీస్ అన్నమాట. మీరు బైహ్యాట్ చేయకండి, చిన్న ట్రిక్ చెప్తాను. ఈ క్లాస్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా యాస్పిరెంట్స్ అంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. ఓకే, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే స్టార్ట్ చేశారనుకోండి, మీరు కూడా ఒక యాస్పిరెంట్. చదవంగా మీకు కూడా ఎగ్జామినేషన్స్ పరీక్షలు రాసే కొద్దీ ఎక్స్పీరియన్స్ వచ్చి పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. సో యాస్పిరెంట్గా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, పర్ఫార్మెన్స్ని పెంచుకోవాలి, రైట్? అంటే మీ చదివే తీరును మార్చుకోవాలి, మీరు కూడా పర్ఫార్మర్ కావాలి. పర్ఫార్మర్ అయినాక ఫ్రంట్ రన్నర్, ఇతర యాస్పిరెంట్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకంటే ముందు మీరు ఉండాలి. సో ఈ పోటీ పరీక్షల్లో మనకు అదే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అకాడమిక్ ఎగ్జామ్ రాస్తున్నాను, 100 మంది రాస్తున్నారు అకాడమిక్ ఎగ్జామినేషన్స్, 100 మంది 100 మార్కులు సంపాదించుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ పోటీ పరీక్షలో అలా కుదరదు, 100 మంది ఎగ్జామ్స్ రాస్తే 10 పోస్టులే ఉంటాయి, టాప్ 10లో ఉన్నవాడే జాబ్ పొందగలడు, మిగతా వాళ్ళు పొందలేరు. వాళ్ళందరూ మంచి మార్కులు వచ్చి ఉండొచ్చు కానీ పొందలేరు, రైట్? ఫ్రంట్ రన్నర్ కావాలి. మరి ఫ్రంట్ రన్నర్ అయ్యావంటే నెక్స్ట్ నువ్వు అయ్యేది అచీవర్ అనమాట, 100 మార్క్స్ వస్తే నువ్వు అచీవర్వే. సో యాస్పిరెంట్గా స్టార్ట్ చేస్తున్నాము, పర్ఫార్మరెన్స్ చేయాలి కాబట్టి పర్ఫార్మర్గా బాగా చేస్తే ఫ్రంట్ రన్నర్ అవుతావు, ఫ్రంట్ రన్నర్గా నిలకడగా నువ్వు ముందుకెళ్తే అచీవర్గా మారుతావు. రాష్ట్రాలను కూడా ఆ విధంగా కేటగరైజ్ చేశారు, రైట్? సో అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక రాష్ట్రం ఉంది, పేదరిక నిర్మూలనలో ఎంత పురోగతి ఉంది చూసి దాని ఆధారంగా మార్కులు కేటాయిస్తారు, రైట్? సో మరి యాస్పిరెంట్ 50 మార్క్స్ లోపల వస్తే యాస్పిరెంట్ అన్నమాట, అంటే పోటీలో లేనట్టే. పర్ఫార్మర్ 50 నుంచి 64 మధ్యలో వస్తే ఎస్ వచ్చేసాడు, పర్ఫార్మర్లోకి వచ్చేసాడు, మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసాడు, కానీ సరిపోదు. ఎక్కడికి రావాలి, ఫ్రంట్ రన్నర్ 65 నుంచి 99 రావాలి, ఆ తర్వాత ఏం చేయాలి, అచీవర్గా మారాలి, రైట్? సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏమని అడుగుతాడు, నీతి ఆయోగ్ రాష్ట్రాలను రూపొందించిన సూచీలో ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి లేదా ఏమేమి కేటగిరీస్ లేవు అని చెప్పారు. సో ఇక్కడ ఇది ఒక క్వశ్చన్. రెండవ క్వశ్చన్ చెప్తున్నాను ఇక్కడ నేను మీకు, ఈ కేటగిరీలో ఏ స్టేట్ లేదు, ఈ కేటగిరీలో ఏ స్టేట్ లేదు, అన్ని ఈ కేటగిరీస్లోనే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 2, అది నీతి ఆయోగ్ ఈ సుస్థిరాభివృద్ధి సూచిలో
రాష్ట్రాలను నాలుగింటిగా విభజించింది. ఏ రెండు విభాగాల్లో రాష్ట్రాలు లేవు, లేదా ఏ రెండు విభాగాల్లో రాష్ట్రాలు ఉన్నాయి. సో మధ్యలో రెండింటిలో ఉన్నాయి. మధ్యలో రెండు అంటే బహాట్ చేయదు, ఆస్పిరెంట్ పర్ఫార్మర్లో ఫ్రంట్ రన్నర్లో, పర్ఫార్మర్లో ఉన్నారు ఫ్రంట్ రన్నర్లో ఉన్నారు, అచీవర్లో లేరు ఆస్పిరెంట్లో లేరు. అంటే అందరూ పోటీలోకి వచ్చేసినారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువలో ఉన్నారు, రైట్. ఈ రెండింటిలోనే మన రాష్ట్రాలు అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ఏమనుకున్నాం మనము, 2018 ప్రారంభించినాము, రైట్. అప్పుడు మనం 57 మార్కులు ఉంటే ఇప్పుడు 71 మార్కులకు వచ్చినాము. మరి ఒక్కొక్క రాష్ట్రాన్ని నాలుగింటిగా విభజించినాం, సారీ రాష్ట్రాలను నాలుగు కేటగిరీస్గా విభజించినాము. వాటి మార్కుల ఆధారంగా ఏ కేటగిరీలోకి వస్తుందో చూసాం. ఇది పాయింట్ నెంబర్ 2. అండ్ మూడోది వచ్చేసి ఆల్రెడీ చెప్పినాను, మొత్తంగా మనకు 17 లక్షలు ఉన్నాయి, 169 ఉపలక్షాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం నీతి ఆయోగ్ రూపొందించిన సూచీలో లేదా ఇండెక్స్లో 16 లక్షలను మాత్రమే ర్యాంకింగ్ ఇచ్చారు, 1 లక్షం ఇవ్వలేదు ర్యాంకింగ్. సో అడుగుతారు, నీతి ఆయోగ్ విడుదల చేసిన సూచీలో ఏ అంశాన్ని ర్యాంకింగ్లో పరిగణించలేదు, ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని స్వీకరించలేదు, ర్యాంకింగుల భాగంగా చూడలేదు అని అడుగుతాడు. 14వ దానిని, ఓకే, 14వ సూచి. మనకు 1, 2, 3, 4, 17 గోల్స్ ఉన్నాయి కదా, గోల్ నంబర్ 14ని పరిగణించలేదు. సో గోల్ నంబర్ 14, పద్నాలుగవ సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని స్వీకరించలేదు. సో లైఫ్ ఆన్ వాటర్ అన్నమాట ఇది. ఇది ఎందుకు స్వీకరించలేదు అని అంటే కోస్తా రాష్ట్రాలకు అడ్వాంటేజ్ ఎక్కువ, రైట్. సో కాబట్టి ఈ ఒక్క అంశాన్ని పక్కన పెట్టి మిగతా అన్నింటికి, మరి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 17 లక్షలు ఉన్నాయి, 165 ఉపలక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం 16ని గణించినాము, ఈ 16ంటికి సంబంధించి 113 సూచీలు స్వీకరించినారు. సో పేదరికం ఉందనుకోండి, పేదరికం మామూలు స్థాయి పేదరికం ఒక ఇండికేటర్, తీవ్రస్థాయి పేదరికం ఒక ఇండికేటర్, ఆకలి ఉన్నది, రైట్, ఆహారం అసలు లభించకపోవడం ఒక ఇండికేటర్, పోషకాహారం లభించకపోవడం ఒక ఇండికేటర్, అట్లా 16 లక్షలకు సంబంధించి 113 ఇండికేటర్స్ డెవలప్ చేశారు. సో ఇప్పుడు రేపొద్దున కింది వన్లో సరైనవేది అని చెప్పి డంప్ చేస్తాడనమాట మనకు. సో 8 లక్షలను స్వీకరించినారు, 16 లక్షలను, 16 లక్షలకు సంబంధించి ఎన్ని సూచీలను డెవలప్ చేశారు, 113 సూచీలను డెవలప్ చేశారు. ఈ సూచీల ఆధారంగా ర్యాంకులను కేటాయించినారు, రైట్. సో 2018 ప్రవేశపెట్టారు, పురోగతి అనేది కనిపిస్తుంది 58 నుంచి 71 వరకు. రాష్ట్రాలను 4 కేటగిరీస్గా చేశారు, ఆస్పిరెంట్ పర్ఫార్మర్ ఫ్రంట్ రన్నర్ అచీవర్ చేశారు. మరి మొత్తం 17 లక్షలు కాకుండా 16 లక్షలు మాత్రమే స్వీకరించినారు. ఆ 1 లక్షం ఏంటి అని అంటే 14వ లక్షాన్ని విస్మరించారు, ఎందుకంటే కోస్తా రాష్ట్రాలకు మాత్రమే అది ప్రయోజనం కలిగిస్తూ ఉన్నది కాబట్టి. మొత్తం 113 ప్రశ్నల ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయించారు, రైట్. సో మరి మనకు 17 లక్షలు ఉన్నాయి కదా, 17 లక్షలు మీకు నేను గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా చూపిస్తాను, గ్రాఫ్లో కూడా చూపిస్తాను. 17 లక్షలు ఉన్నాయి కదా, దీంట్లో బాగా పెరిగిన లక్ష్యాలు ఏవని అడుగుతాడు. ఓకే, బాగా పెరిగిన లక్ష్యాలు, ఫస్ట్ లక్ష్యం పేదరికం నిర్మూలన. సో పేదరిక నిర్మూలన అనే లక్ష్యం సాధించడంలో భారత్ చాలా మంచి మార్కులను సాధించింది. 2వది 6వ లక్ష్యము క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. ఇప్పుడు ఇక్కడ మీరేం చేయండి అంటే పేదరిక నిర్మూలనకు సంబంధించి దేశం అమలు చేస్తున్న పథకాలు ఏమున్నాయి, అది MGNREGA కావచ్చు, లేదా పేదరిక నిర్మూలనకు సంబంధించిన అమలవుతున్న ఇతర పథకాలు కావచ్చు. నెక్స్ట్ రాష్ట్రం, మీరు ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం ఎంత ఉంది, ఎంత గడిచిన కొన్ని సంవత్సరాల్లో పేదరిక నిర్మూలనకు ఏ పథకాలు అమలైనాయి, పురోగతి ఎట్లా ఉంది. తెలంగాణ ఆస్పిరెంట్స్ అయితే సేమ్ యాంగిల్ అన్నమాట. నెక్స్ట్ 6వ లక్ష్యమైన క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, అంటే పరిశుభ్రమైన నీరు పారిశుద్ధ్యము, రైట్. మరి కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ అన్న పథకాన్ని అమలు చేస్తూ ఉన్నది. హర్ ఘర్ జల్లో భాగంగా ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా కనీసంగా ప్రతిరోజు 55 లీటర్ల నీటిని అందించడం ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అన్న లక్ష్యాన్ని ఎంచుకున్నాం. ఆ తర్వాత అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. సో మనకు శక్తి అందరికీ చౌకగా తక్కువ వ్యయంలో అందాలి. 2వది పరిశుభ్రమైన శక్తి వ్యవస్థలు, అంటే సౌర వ్యవస్థ దిశగా, పవన దిశగా వ్యవస్థగా, లేదా
రైట్, మనకు అలల దిశ పవర్ దిశగా, లేదా హైడ్రోఎలక్ట్రిసిటీ దిశగా, న్యూక్లియర్ పవర్ దిశగా వెళ్ళాలి. ఈ థర్మల్ పవర్ ఏదైతే ఉన్నదో అది మంచిది కాదు. అందులో కూడా భారత్ పురోగతి ఉన్నది బాగా. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, సుస్థిర నగరాలు అండ్ సుస్థిర సమూహాలు. సో ఇందుకోసం భారతదేశము స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ను అమలు చేస్తూ ఉన్నది. దేనికోసం ఏ పథకం అమలు చేస్తూ ఉంది అని చెప్పి, సో అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీలు ఏం చెప్పుకోవచ్చు, భారతదేశం కనీసం 500 గిగావాట్ల మేర పునరుత్పాదక శక్తి వనరులను మనం ఏర్పాటు చేయాలని చెప్పి, ఎప్పటి వరకు 2030 నాటికి సాధించాలని చెప్పి లక్ష్యంగా ఎంచుకున్నాం. సో ఆ విధంగా లక్ష్యాలను మనము గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడు, ఇటీవలే నీతి విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మంచి పురోగతి ఉన్న 4 లక్ష్యాలు ఏవని. ఇప్పుడు నేను మీకేం చెప్తున్నానంటే 1 to 17 goals నేర్చుకోండి, రైట్? 1 to 17 goals నేర్చుకోండి, పక్కాగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత బాగా అభివృద్ధి అవుతున్నవి 1, 6, 7, 11 అని గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇవి గుర్తుపెట్టుకోవాలని ట్రై చేస్తే రావు. మొదలు మీరు 17 బాగా నేర్చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారు, బాగా డెవలప్ అవుతున్నాయి 1, 6, 7, 11 ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు, మరి పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. మనం గతంలో కూడా చూస్తున్నాం, మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్లో చాలామంది పేదరికం నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి పేదరికం విషయంలో హర్గర్జల్ అండ్ నీటి సరఫరా బాగా పెరిగింది ఇటీవలి కాలంలో, కాబట్టి అది ఉంటుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పిఎం సూర్యగారి యోజన అనే పథకం స్టార్ట్ చేసింది, సౌరశక్తికి బాగా ప్రాధాన్యం ఇస్తుంది, కాబట్టి సౌరశక్తికి సంబంధించింది. స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్ 4 అమలవుతున్నాయి, 1, 6, 7, 11 గుర్తుంటాయి. అదే మీరు ఈ టెక్స్ట్ నేర్చుకోవాలంటే టైం పడుతుంది. నంబర్స్ ఈజీ, బాగా బాగా హయ్యెస్ట్ ఇంక్రీజ్ అయినవి ఏవి అని అడుగుతాడు. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి స్మాలెస్ట్ ఇంక్రీజ్, చాలా తక్కువ వృద్ధి అయితే నమోదు ఉన్నది బట్ చాలా తక్కువ ఉన్నది, అవేంటంటే జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వము 5వది. అదేవిధంగా పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే శాంతి న్యాయము పటిష్టమైన వ్యవస్థలు, ఇందులో కూడా పురోగతి చాలా తక్కువ ఉన్నది. సో ఏం గుర్తుపెట్టుకుంటాం, జెండర్ ఈక్వాలిటీ 5, 7 కొంచెం ఇంక్రీజ్ అయింది, 5, 17 కేవలం కొంచెం మాత్రమే ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ ఏమో 1, 6, 7, 11 నెక్స్ట్ 5, 17 కొంచెమే అయినాయి. సో ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ రాసే అభ్యర్థులు ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి. భారతదేశంలో మహిళా సాధికారత ఇది సాధించాలి అని మీరు ఎస్సే రాయాల్సి రావచ్చు. లేదు అని అంటే రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించినాం, 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ మహిళలకు రిజర్వేషన్ కల్పించినాం. 15 సంవత్సరాల పాటు రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి, 2029 నుంచి అమలవుతాయి. ప్రత్యక్ష ఎన్నికలు జరిగే శాసన వ్యవస్థల్లో మహిళలకు 33% స్థానాలు కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో అడగొచ్చు, మహిళా సాధికారత, మహిళలు రాజకీయాల్లో రావడం పట్ల లింగ సమానత్వం సాధించడం సాధ్యమవుతుందా రాయాలనుకున్నారనుకోండి, స్టార్టింగ్ చేయండి. ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల జాబితాలో లింగ సమానత్వంలో భారత్ పురోగతి ఉన్నది కానీ చాలా తక్కువగా ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో మనకు మహిళలు మరింత రాణించాలి అని అంటే రాజకీయాల్లో వారికి ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలి. కాబట్టి 106వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇందుకు దోహదం చేస్తుంది. లింగ సమానత్వం సాధించే దిశగా ఇది ఒక మంచి ముందడుగు అని చెప్పి మనం స్టార్ట్ చేయవచ్చు అన్నమాట. అంటే ఈ సమాచారాన్ని మనం ఏ విధంగా మెయిన్స్లో వినియోగించుకుంటున్నాము అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, రైట్? సో ఇవి రెండు చాలా తక్కువ పురోగతి ఉన్నాయి. నెక్స్ట్ అసలు తగ్గిపోయిన లక్ష్యాలు. లక్ష్యం అంటే ఏంటి, మనం పెంచుకోవాలి మన మార్కులు, కానీ 2 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మన మార్కులు తగ్గినాయి. ఏవి ఆ 2 అంటే, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ 10వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం, సమానత్వాన్ని మనము సాధించాలి కానీ అసమానత్వాన్ని తగ్గించడంలో వెనకబడిపోయినాం. ఖచ్చితంగా మీరు గ్రూప్ 1 మెయిన్స్లో ఉపయోగించుకోవచ్చు, ఎస్ఏలోన వస్తుంది, లేదా మనకు ఎకానమీలో అన్న వస్తుంది, లేదా సొసైటీలో అన్న వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలియదు గ్రూప్ 1 మెయిన్స్లో సొసైటీ ఉందో లేదో, బట్ తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్లో సొసైటీ ఉన్నది, సమాజము. అందులో కూడా అసమానత్వం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ పేదరికం అన్నది, లింగ అసమానత్వం అన్నది, అదేవిధంగా ఆదాయ సామాజిక అసమానతలు, ఇవన్నీ కూడా మనకు సొసైటీ అనే టాపిక్లో బాగా. రేపొద్దున మనకి ఎకానమీలోనూ ఎస్ఏలోనూ భారతదేశంలో లైక్
ఆర్థిక సామాజిక సమానత పురోగతిని చర్చించండి అన్నప్పుడు, ఇటీవల నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక ప్రకారము అసమానతను తగ్గించడంలో భారత్ వెనుకబడిపోయింది. రైట్, మనకు మార్కులు తగ్గినాయి నిజానికి, ఏం మార్కులు ఎంత వచ్చినాయి ఎంత కూడా డేటా ఇస్తాను, బట్ ఇదే విధంగా చదివితే మీకు ఈజీ గుర్తుంటుంది. అదేవిధంగా లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే ఈ భూమి పైన జీవనం, జీవ వైవిధ్యము కాపాడడం కానీ వృక్షాలను పరిరక్షించడం, అడవుల విస్తీర్ణం పెంచడం, ఈ దీంట్లో కూడా మనకు మార్కులు తగ్గినాయి. సో ఇవి రెండు డిక్రీజ్ అయినాయి. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకొని చదువుకోవాలి. సో ఇంక్రీజ్ అయినవి ఏవేవి ఉన్నాయి, 5, 7, 11, 5, ఇంక్రీజ్ అయినవి మనకు 1, 6, 7, 11 ఇంక్రీజ్ అయినాయి. అవి ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కాబట్టి ఈజీ. కొంచెం పెరిగినవి 5, 17, చాలా కొంచెం పెరిగినాయి. తగ్గిపోయినవి, ఓకే తగ్గిపోయినవి 10 and 15, ఈ రెండు బాగా తగ్గిపోయినాయి. సో ఇప్పుడు మనకు ఏ లక్ష్యాలు ఏ విధంగా పురోగతి ఉందో ఐడియా వచ్చింది. సో కాబట్టి ప్రతి లక్ష్యానికి సంబంధించి మనం చూద్దాం. సో ఇంతకుముందు ఈ డేటా ఆధారంగానే మనం ఈ డేటాని డెవలప్ చేసినాం అన్నమాట. సో నేరుగా అడుగుతారు కాబట్టి ప్రిలిమ్స్లో ఇవి ఒక్కొక్కటి అడుగుతారు, ఎందులో ఇంక్రీజ్ ఎక్కువ ఉంది, ఎందులో తక్కువ ఉంది, ఎందులో నెగిటివ్లోకి వెళ్ళిపోయినాం, ఇట్లా అడుగుతారు. సో మీరు గ్రూప్ వన్ మెయిన్స్ రాసేవాళ్ళు ప్రతిదీ ఎంత పురోగతి ఉంది చూడాల్సి ఉంటుంది. దీంట్లో చూడంగానే మీకు కొన్ని బిట్స్ చెప్తాను. మనం మొత్తం ఇందులోనే ఉన్నాం కదా, ఇందులో కానీ ఇప్పుడు ఏం లేవు, అన్నీ డెవలప్ అయిపోయినాయి, ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, రైట్, మొత్తం పర్ఫార్మర్ అనే దాంట్లోనే ఉన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది అని అడుగుతాడు. సో 4 చూడండి మీరు, సుస్థిరాభివృద్ధి లక్ష్యం 4, క్వాలిటీ ఎడ్యుకేషన్, మొత్తం ఈ కేటగిరీలోనే ఉన్నది, ఓకే వేరే కేటగిరీలోనే లేదు, మొత్తం ఈ కేటగిరీలో ఇది ఒక్కటే అట్లుంది, మీకు ఏది లేదు. అడుగుతాడు ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యం అన్నది పర్ఫార్మర్ అనే కేటగిరీలో ఉన్నది పూర్తిగా అని అంటే మనకు 4, క్వాలిటీ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మనం విద్యను నాణ్యమైన విద్యగా చేసేందుకు ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, సో మనం చూసినాము, నూతన విద్యా విధానాన్ని ప్రకటించింది, పిఎంసీ స్కూల్స్ రాబోతున్నాయి, పిఎంసీ స్కూల్ను నిరాకరించిన 3 రాష్ట్రాలకు సర్వశిక్షా అభియాన్ నిధులు కూడా ఆపివేసినారు. సో ఆ విధంగా ఓకే పిఎంసీ స్కూల్స్ ఎందుకు అనంటే పర్యావరణ హితంగా ఉండాలి, సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తీసుకొని వచ్చింది అది. నెక్స్ట్ ఫ్రంట్ రన్నర్లో ఉన్న లక్ష్యాలు ఏవి అనంటే 2 లక్ష్యాలు పూర్తిగా ఫ్రంట్ రన్నర్లో ఉన్నాయి. ఏవి ఆ రెండంటే 15, 16, రైట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యం 15, సుస్థిరాభివృద్ధి లక్ష్యం 16, ఈ రెండు కూడా ఫ్రంట్ రన్నర్లో ఉన్నాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే 14కు లేదు, 17కు కూడా లేదు, 17కు వాళ్ళు ఇవ్వలేదు, ఓకే సో అక్కడ మిస్ అయినది. ఓకే సో చూడండి జాగ్రత్తగా, మనకి 15 and 16 అనమాట, అవి రెండు ఫ్రంట్ రన్నర్ కేటగిరీలు ఉన్నాయి. మొత్తం పర్ఫార్మర్ కేటగిరీ ఉన్నది SDG 4 మాత్రమే. చూడండి 2018లో నో పావర్టీ 54 పాయింట్ల నుంచి 72 పాయింట్లకు, అందుకే చూడండి మనం బాగా ఇంక్రీజ్ అయినవి. సో 54 పాయింట్ల నుంచి 72 పాయింట్లకు వెళ్ళిపోయినాం. అండ్ SDG 2 48 to 52. ఇప్పుడు మీరు ఎవరైతే గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తున్నారో ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. 0 hunger అంటే ఆకలి బాధ లేకుండా చేయడం అన్న దాంట్లో భారతదేశం ఇంకా పర్ఫార్మర్ స్థాయిలోనే ఉన్నది, ఇందులో అచీవర్ స్థాయికి భారత్ చేరుకోవాల్సి ఉంటుంది. అంటే ఆకలి అనేది ఉన్నది, పోషకాహార లోపం అన్నది కూడా భారతదేశంలో బాగా ఉందని చెప్పి నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేస్తుందని చెప్పవచ్చు. మనకు 3rd goal వచ్చేసి 50 to స్టార్ట్ అయ్యి 77కి వెళ్ళిపోయినాం. ఇదేంటి, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. సో ప్రధానమంత్రి ఓకే ఈ ఆయుష్ భారత్ అభియాన్ లాంచ్ చేయడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. SDG 4 కంప్లీట్గా పర్ఫార్మర్ ఉన్నది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆల్ డిస్కస్ చేసినాం. SDG 5 జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం. చూడండి 36లో స్టార్ట్ అయినా 49కి వచ్చినాం, చాలా తక్కువ పెరిగింది. జెండర్ దట్ ఆర్ షోన్ స్మాలెస్ట్ ఇంక్రీస్, చాలా తక్కువ పెరిగింది, ఇందులో మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 10కి రండి, మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యం 10, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్ 71లో ఉన్నాం మనము, 65కి చేరుకున్నాం మనం, అంటే రైట్. సో గోల్స్ డిక్రీజ్ ఇన్ పాయింట్స్, తగ్గిపోయిన లక్ష్యాలు ఇవి మనకు, ఓకే రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్లో ఉన్నాయి. అండ్ లైఫ్ ఆన్ ల్యాండ్ చూడండి, లైఫ్ ఆన్ ల్యాండ్ మనకు ఓకే 90లో స్టార్ట్ అయినాం, 75కి వచ్చినాం, అంటే ఇది ఫ్రంట్ రన్నర్ కేటగిరీలోనే ఉన్నది కానీ తగ్గింది.
సో ఓకే, అంటే మరింత జీవ వైద్యం పెరగాలి, జంతు సంరక్షణ పెరగాలి. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఈ విధంగా గ్రూప్ టూ MCQs మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ డేటా ఈజ్ మోర్ దాన్ ఎనఫ్, ఈ నెంబర్స్ ద్వారా ఈజీగా నేర్చుకోవచ్చు. గ్రూప్ వన్ మెయిన్స్ రాసేవాళ్ళు, సివిల్స్ రాసేవాళ్ళు ప్రతి డేటా పైన అవగాహన ఉండాలి. ఒక్కొక్క దానికి సంబంధించి ఏం పథకం అమలు అవుతుంది తెలియాలి. నెక్స్ట్ గ్రూప్ వన్ కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఏం పథకాలు అమలవుతున్నాయి, తెలంగాణ అయితే తెలంగాణలో ఏం పథకాలు అమలవుతున్నాయి, రెండు రాష్ట్రాలలో అందుబాటులో ఉన్న గణాంకాలు మరి నాకు ఎక్కడ దొరుకుతాయి ఇవి అని అంటే, ఇప్పుడు తెలంగాణలో క్విక్ గ్లాన్స్ ఒకటి రిలీజ్ అయింది, రేపు బడ్జెట్ రాబోతున్నది. ఓకే, బడ్జెట్ అనేది మరొకసారి ప్రవేశపెట్టబోతున్నారు, రైట్? గతంలో అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ప్రవేశపెట్టిన ప్రభుత్వం బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ మాత్రమే, పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చినప్పుడు మనకు అందులో గణాంకాలు దొరుకుతాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా బడ్జెట్ను ప్రవేశపెడతారు. అదేవిధంగా శ్వేతపత్రాలు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉన్నది, అందులో కూడా మీకు డేటా దొరుకుతుంది. ఓకే, సో ఈవెన్ తెలంగాణలో కూడా శ్వేతపత్రం రిలీజ్ చేశారు, అందులో డేటా ఉంది. తెలంగాణ ఎట్ గ్లాన్స్ అని చెప్పి రిలీజ్ చేశారు, అందులో డేటా ఉంటుంది. గత ప్రభుత్వం మనకు ఈ చాలా డేటాను రిలీజ్ చేసింది, ఇది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఓకే పురోగతికి సంబంధించింది, అందులో కూడా నీతి ఆయోగ్ కూడా రిలీజ్ చేసిన డేటా ఉన్నది మనకు. బట్ ఇట్లా విడదీసి చదువుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో MCQs వాళ్ళు ఇది, మెయిన్స్ వాళ్ళు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి, రైట్? సో మరి ఇప్పటిదాకా మనం ఏం చూసినామనంటే మొత్తం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతి ఎట్లా ఉంది, బాగా పెరిగినవేవి, కొంచెమే పెరిగినవేవి, తగ్గిపోయినవేవి చూసినాం. మరి ఏ రాష్ట్రం ఏ విధంగా ఉన్నది, సో ఆల్రెడీ నేను మీకు చెప్పినాను, రాష్ట్రాలను 4 కేటగిరీస్ చేసుకున్నాం మనం. ఆస్పిరెంట్గా వచ్చారు, పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, ఫ్రంట్ రన్నర్గా రావాలి, అచీవర్ కావాలి, 4 కేటగిరీస్. మరి మొత్తం మనకు 28 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో దీంతో 36 వెళ్ళింది. ఈ 36 యూనిట్లు ఏ లక్ష్యంలో ఎట్లా ఉంది చూడాలి, ఓవరాల్గా ఎట్లా ఉంది, ఏ లక్ష్యంలో ఎట్లా ఉంది. సో టాప్ ఫ్రంట్ పర్ఫార్మర్, ఫ్రంట్ రన్నర్ అంటే 3 కేటగిరీ, మనవన్నీ ఈ కేటగిరీలోనే ఉన్నాయి, రైట్? సో ఇందులో టాప్లో ఉన్నవి 2 ఉన్నాయి, కేరళ, ఉత్తరాఖండ్. సో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, టాప్ ఫ్రంట్ రన్నర్, ఫ్రంట్ రన్నర్లో టాపు దానికన్నా కొద్ది తక్కువ, అంటే ఎక్కువ మార్కులు సంపాదిస్తే టాప్లో ఉన్నట్టు, ఇదే రేంజ్లో తక్కువ మార్కులు సంపాదిస్తే కొంచెం వెనకబడ్డట్టు. సో టాప్ ఫ్రంట్లో 2 రాష్ట్రాలు, కేరళ, ఉత్తరాఖండ్, కంపల్సరీ నేర్చుకోండి. ఇది టాప్ ఫ్రంట్ రన్నర్లో ఎవరు ఉన్నారంటే కేరళ, ఉత్తరాఖండ్. నెక్స్ట్ లోయెస్ట్ పర్ఫార్మెన్స్, ఇందులోనే లోయెస్ట్ పర్ఫార్మర్ బీహార్, జార్ఖండ్. ఓకే, బీహార్, జార్ఖండ్ ఉన్నాయి. సో అంటే ఫ్రంట్ రన్నర్లోనే 2 అగ్రస్థానంలో ఉన్నాయి, కేరళ, ఉత్తరాఖండ్, అదే దాంట్లో కొంచెం వెనకబడి ఉన్నాయి బీహార్, జార్ఖండ్. మిగతావన్నీ ఫ్రంట్ రన్నర్లో మధ్యలో ఉండిపోయినాయి. ఇక మిగతావి నేర్చుకోవద్దు, ఎందుకంటే 32 ఉంటాయి యూనిట్లు అవి, ఇక్కడ 2, ఇక్కడ మొత్తం 36లో ఇక్కడ 2 పోయినాయి, ఇక్కడ 2 పోయినాయి, సో అంటే 4 పోయినాయి. 32 ఇక్కడే ఉంటాయి, ఈ 32 నేర్చుకుంటూ కూర్చోవద్దు. ఇక్కడ ఏమున్నాయో తెలిస్తే చాలు మనకు. కేరళ, ఉత్తరాఖండ్ ఉన్నాయి, ఇక్కడ బీహార్, జార్ఖండ్ ఉన్నాయి. బీహార్ నుంచి విడిపడిన ముక్కనే కదా జార్ఖండ్ అన్నది, సో అవి 2 వెనకబడ్డాయి, రైట్? సో కేరళ, ఉత్తరాఖండ్లు ఇవి 79 పాయింట్స్, ఓకే, 79 పాయింట్స్ ఫ్రంట్ రన్నర్లో. అండ్ లోయెస్ట్ పర్ఫార్మర్లు వచ్చేసి మనకు బీహార్ ఓకే 57 పాయింట్ అయితే, జార్ఖండ్ 62 పాయింట్లలో ఉన్నది. ఓకే, 57, 62, సో ఇక్కడ పర్ఫార్మర్స్లో వాళ్ళు ఉండిపోయినారు, రైట్? సో ఈ విధంగా మనకు ఈ రాష్ట్రాలను కేటగరైజ్ చేసినారు అనమాట. సో ఈ 32 states UTs మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొత్తగా ఎంటర్ అయిన ఈ విభాగంలోకి ఏవి అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్లో కొత్తగా ఎంటర్ అయినాయి అనమాట. అంతకుముందు ఇవి కూడా బాగా వెనకబడి ఉండే, బట్ ఇప్పుడు పథకాలు అమలు చేయడం ద్వారా అవి కూడా ముందుకు వచ్చేసినాయి. ఓకే, సో ఇవి మనకు ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది నీతి ఆయోగ్. సో ఏమేమి యాంగిల్స్ డిస్కస్ చేసినాం, ఎన్ని ఇండికేటర్స్ తీసుకున్నాము, ఆ తీసుకొని ఒక్కటి ఏది, అండ్ ఎన్ని సూచీలు ఉన్నాయి, ఏ సూచి ఏ విధంగా పురోగతుంది, ఏ రాష్ట్రం ఏ విధంగా ఉన్నది. ఇప్పుడు మీరు తెలంగాణ విద్యార్థులు అయితే తెలంగాణకు సంబంధించిన డేటాను సేకరించుకోవాలి ఇదే పద్ధతిలో, ఆంధ్రప్రదేశ్ డేటా సేకరించుకోవాలి. సో ఇది నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఇండెక్స్, దేశానికి మొత్తం అప్లికబిలిటీ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకు నీతి ఆయోగ్ నిర్మాణాన్ని, కంపోజిషన్ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది, రైట్? సో మరి ఇందులో మనకు ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటే గౌరవ
ఓకే గౌరవ సభ్యులుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం శాఖ మంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. సో నాలుగు కీలకమైన శాఖలు, నాలుగింటి కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీలోని వ్యక్తులే. రక్షణ శాఖ, హోంశాఖ, వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ, ఈ నలుగురు మంత్రులు ఎక్స్ అఫీషియో చైర్మన్స్గా గౌరవ సభ్యులుగా ఉన్నారు. గౌరవ సభ్యులుగా మరి ప్రత్యేకమైన ఆహ్వానితులుగా, ప్రత్యేకమైన ఆహ్వానితులుగా ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఈయన ఆ బీజేపీకి అధ్యక్షుడుగా ఉన్నారు. అదేవిధంగా స్టీల్ మినిస్టర్ కుమారస్వామి, సో ఈయన బీజేపీ కాదు. మిగతా ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళే, బట్ ఈయన మాత్రం మనకు కర్ణాటకలోని జనతాదళ చెందినవారు. ఎంఎస్ఎంఈ మినిస్టర్ జితన్ రామ్ మంజ్రీ, అదేవిధంగా పంచాయత్ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్, అదేవిధంగా సామాజిక న్యాయము సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్, అదేవిధంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు, తెలుగుదేశం నేత ఆయన. అదేవిధంగా గిరిజన వ్యవహారాల మంత్రి జోల్ ఓరం, అండ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి, అండ్ ఆహార ప్రాసెసింగ్ మినిస్టర్ చిరాగ్ పాస్వాన్, అండ్ ఓకే మనకు ప్రణాళికలకు సంబంధించిన ఓకే మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్. సో వీళ్ళు మనకు స్పెషల్ ఇన్వైటీలుగా మనకేమని అడుగుతారు, గౌరవ అతిథులుగా ఎవరున్నారు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎవరున్నారు, ఎవరు లేరు అట్లా అడుగుతారు. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది, నీతి ఆయోగ్లో పునర్వ్యవస్థీకరించింది. మరి మనందరికీ తెలిసిందే, నీతి ఆయోగ్ చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. నీతి ఆయోగ్కు మొట్టమొదటి చైర్మన్ అన్న నరేంద్ర మోడీనే, ప్రణాళిక సంఘానికి చిట్ట చివరి చైర్మన్ అన్న నరేంద్ర మోడీనే. మరి ఈయన మనకు ఓకే రైట్ పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వర్తించారు. పూర్తిగా ఎవరు ఓకే బాధ్యతలు నిర్వర్తిస్తారు అంటే వైస్ చైర్మన్గా ఉంటారు. సో వైస్ చైర్మన్గా మనకు సుమన్ బేరీ ఉన్నారు ఫస్ట్. మరి మొట్టమొదటి వైస్ చైర్మన్గా అరవింద్ పానగారియా ఉండేవారు. ప్రస్తుతం ఈయన 16వ ఆర్థిక సంఘానికి నేతృత్వం వహిస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత రాజీవ్ కుమార్ అని చెప్పి ఓకే పరమేశ్వరన్ అయ్యారని చెప్పి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మాత్రం సుమన్ బేరీ ఉన్నారు. అండ్ అదేవిధంగా పూర్తి అండ్ సీఈఓగా మనకు మొట్టమొదటి సీఈఓగా సింధుశ్రీ కుల్లార్ ఉన్నారు. ఓకే మొట్టమొదటి సీఈఓగా సింధుశ్రీ కుల్లార్ ఉన్నారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. మధ్యలో మనకు అమితాబ్ కాంత్ అని చెప్పి ఓకే ఇట్లా వీళ్ళు కూడా వచ్చి వెళ్ళారు రైట్. మరి పూర్తి స్థాయి సభ్యులుగా ప్రస్తుతం నీతి ఆయోగ్లో పూర్తి స్థాయి సభ్యులుగా ఎవరెవరు ఉన్నారంటే వికే సారస్వత్, ఇంకా ప్రొఫెసర్ రమేష్ చాంద్, వికే పౌల్ అండ్ ఆనంద్ వీరమణి. సో వీళ్ళు ప్రస్తుతం ఫుల్ టైం మెంబర్స్గా ఉన్నారు. సో చాలా ఇంపార్టెంట్ నీతి ఆయోగ్ కంపోజిషన్. మనకు ఎట్లా అడుగుతారు, పూర్తిగా సభ్యులుగా ఉన్నవారెవరు, లేని వారెవరు అట్లా అడుగుతారనమాట. సో రెగ్యులర్ డే టు డే కరెంట్ అఫేర్స్లో మనం ఈ పర్టికులర్ పార్ట్ని చర్చించకపోవడం కారణం ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఆ రోజంతా కరెంట్ అఫేర్స్ దీనిపైనే ఉంటే ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి సపరేట్ చేసి ఈ వీడియోని మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అందించింది. సో దయచేసి వీడియోని అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్తో ప్రభంజనం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ వన్ సంస్థగా నిలిచింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది ఏపీడిఎస్సి ఎస్టిటి ఆఫ్లైన్ క్లాసెస్ మన ప్రముఖ నగరమైనటువంటి విజయవాడలో ప్రారంభించబడుతుంది. అధునాతన టెక్నాలజీతో స్టేట్ నంబర్ వన్ ఫ్యాకల్టీ ఇచ్చే బోధన, 100% సిలబస్ కంప్లీట్ చేసే విధంగా క్లాసెస్ ని నిర్వహించబడు. మా ఆఫ్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు, నంబర్ వన్ అతి తక్కువ ఫీజుతో జాయినింగ్స్, నంబర్ టూ ఉచితంగా పుస్తకాలను అందించబడను, ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహించబడను. ఆఫ్లైన్ కోచింగ్ వివరాలకు మీరు సంప్రదించవలసిన నంబర్ 9097588999. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్.